మనందరికీ తెలుసు, ఈ వారం శనివారం నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. 8 రాబోతున్నారు, 4 అబ్బాయిలు, 4 అమ్మాయిలు. అయితే ఇది పక్కన పెడితే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది. నిన్నటి నుంచి ఒకటే వాయింపు, అసలు లైవ్ ఏది లేదు నిన్న నైట్ వరకు. సో నైట్ ఏదో జరిగిందంట. నైట్ అయితే నేను 10, 11, 11:30 వరకు చూసా. అక్కడ నాకు ఇదేం లేదు, కానీ అర్ధరాత్రి లేపి మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేంజ్ చేశారని చెప్పి మార్నింగ్కి ఒక కథ అయితే వచ్చింది ఆన్లైన్లో. అండ్ ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరో కూడా పేర్లు చెప్పేశారు. ఆదిత్య ఓం అయితే మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయాడంట. ఓటింగ్స్ ప్రకారంగా చూస్తుంటే ఆదిత్య ఓం కన్నా ఇంకా తక్కువగానే ఉన్నారు ఓటింగ్స్. మరి ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడా, ఎంతవరకు నిజం? సో నాకు తెలిసిన వెంటనే నేను అంటే లైవ్ వెళ్ళి ఆన్ చేశాను. లైవ్ చేస్తే అందరూ పడుకొని ఉన్నారు. సో లైవ్లో అయితే ఏం తెలియలేదు. సో మోర్ ఓవర్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది మనకి, మోస్ట్లీ ఈరోజు జరగచ్చు. మన వాళ్ళు నిన్నే ముందుగానే ఊహించి ఊహాతీతంగా వెళ్ళిపోయారని నాకు అనిపిస్తుంది. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ 9గా ఉన్నారు నిన్నటి వరకు. అండ్ రాత్రికి ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అంటున్నారు. సో నా వరకు ఇంకా తెలియలేదు. నేనైతే లైవ్ నిన్న 11:30 ఆ టైం వరకు చూశాను మార్నింగ్. మళ్ళీ ఇది లైవ్ బ్యాక్ వెళ్ళి చూద్దామన్నా కూడా అది అవ్వట్లేదు. ఓన్లీ గత జరిగిన ఒక 30 మినిట్స్ బ్యాక్ కూడా అయిద్దామో, కానీ అందుకు మించి అయితే అవ్వట్లా. సో నాకైతే తెలియదు మిడ్ వీక్ ఎలిమినేషన్. సో ఆదిత్యం వెళ్తే బెటరా, 9కే వెళ్తే బెటరా, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఓకే అంటారా? ఐ మీన్ మీకేమనిపించింది మిడ్ వీక్ ఎలిమినేషన్పై? మీ అభిప్రాయం వ్యక్తం చేయండి.